హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమంత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సేమియా పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియాలు, బెల్లం, కొబ్బరి, సొంటి, యాలకుబుడ్లు. ఇప్పుడు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించాలి, ఉండలు అయితే పెట్టుకోవాలి, అందులో తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత మనం దొంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇలా ఎసురు తురులుతున్నప్పుడు సేమియాలను అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కొద్దిసేపు అయితే ఉడకాలి. 5 నిమిషాల తర్వాత మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి పొడి, సొంటి, యాలకుబుడ్లను అయితే వేసుకోవాలి. ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. ఇంతే ఫ్రెండ్స్, సేమియా పాయసం అయితే రెడీ అయ్యింది. ఇలా చాలా టేస్టీగా మీ ఇంట్లోనే అయితే రెడీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.